Express, an international courier service. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జయలవకు సక్సెస్ మీట్ లో మాట్లాడిన మాటలు మీడియా హట్టయ్యేలా చేసింది. సినిమాను ఓ పేషెంట్ గా అభివర్ణిస్తూ విశ్లేషకులను దారినపోయే దానయ్యలు అంటూ సంబోధించాడు. ఈ విషయంపై మీడియా చేస్తున్న రచ్చ చూసి ఇక మీదట అలాంటి మాటలు మాట్లాడకూడదని అనుకుంటున్నారట. అంతేకాదు త్వరలోనే ఓ ప్రెస్ మీట్ అరేంజ్ చేసి క్రిటిక్స్ ను అన్నందుకు సారీ కూడా చెబుతానంటున్నారు. అభిప్రాయం చెప్పడంలో వాక్ స్వాతంత్ర్యం అందరికీ ఉంటుంది, అయితే స్టార్ హీరో అంటే మీడియాతో ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సినిమా మీడియా రెండూ కలిసి పనిచేయాలి. మీడియా ప్రమోషన్స్ లేనిదే ఎలాంటి సినిమా వర్కౌట్ అవదు. తాను మాట్లాడింది కొందరు గురించి అయినా మీడియా మొత్తం దాన్ని తీసుకుందని భావించి త్వరలోనే ఓ ప్రెస్ మీట్ పెట్టేసి అన్ని విషయాలపై చర్చకు ఆహ్వానం పలికే ఆలోచనలో ఉన్నారట తారక్. బాబీ డైరెక్షన్ లో వచ్చిన జయలవకుస అంచనాలను అందుకుని సక్సెస్ అయింది. తారక్ మూడు పాత్రలలో అదరగొట్టేశాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాలో రాశిఖన్నా, నివేద థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా తారక సత్తా ఏంటో మరోసారి చూపించింది.